हाय फ्रेंड्स रोजुको मंची माटलो ई रोजु मरोक अद्भुतमैन सत्यान्नि तेलुसुकुंदाम ओकसारी ओ मास्टर नि ओ विद्यार्थि इला अडिगाडु सार मीरु नेर्पिंचिन विद्यतो मेमु चाला एत्तुकि एदिगि एन्नो लक्षलु संपादिस्तुन्नां कदा मरि मीकु गिल्टी फीलिंग रावटं लेदा అని అన్నప్పుడు ఎందుకు వస్తుంది అన్నాడు. మీరు చేరలేని స్థాయికి మేము చేరుకున్నాం కదా, కానీ మీరు మాత్రం ఇలాగే ఇక్కడే ఉండిపోతున్నారు కదా అన్నాడు ఆ విద్యార్థి. దానికి మాస్టారు తన శైలిలో ఇలా చెప్తూ ఉన్నారు, చూడు బాబు, ఓ 50 అంతస్తులున్న బిల్డింగ్ ఎవరు కడతారు? 50 అడుగులున్న మనిషి కాదు కదా, 6 అడుగుల లోపే ఉన్న మనిషే కడతాడు అంతే కదా. అంటే ఎంత ఎత్తున బిల్డింగ్ కట్టడానికి అంత ఎత్తున్న మనిషి కావాలి అంటే సాధ్యం కాదు. అలాగే ఎందరికో నీడనిచ్చే చెట్టు తనకు నీడ లేదే అని ఏనాడైనా ఆలోచిస్తుందా? అలా ఆలోచిస్తే ఈ సృష్టిలో ప్రకృతికి అర్థమే లేదు. తన నీడ గురించి ఆలోచించకుండా ఉంటేనే అది నలుగురికి నీడనే వస్తుంది. టీచర్ కూడా అంతే, తన నీడలో ఎందరు ఎదిగినా అది తన ఎదుగుదలగా భావించి ఒదిగి ఉన్నప్పుడే ఆనందంగా ఉంటాడు. మరి నేను ఆ భావనతోనే ఎంతో ఆనందాన్ని ఆస్వాదిస్తున్నా అని చెప్పాడు ఆ మాస్టర్ గారు. అలాగే ప్రేమ స్వేచ్ఛన గురించి కూడా 2 మాటలు చెప్పుకున్నాం. ప్రేమ అనేది ఈ లోకంలో కల్లా పవిత్రమైన బంధం. కానీ నిజం చెప్పాలంటే అది బంధాల నుండి విముక్తి కూడా చేస్తుంది. మరి మీకు అర్థం కాలేదనుకుంటా కొంత వివరంగా చెప్తాం. ఒకవేళ మీ ప్రేమను ఎవరైనా కాదు అంటే, ఎవరై అర్థం చేసుకోలేదు మీ ప్రేమను అనుకున్నప్పుడు మీరేం చేస్తారు? కొందరైతే ముభావంగా మారుతారు, మరికొందరు మోసం చేసి ప్రేమను దక్కించుకుంటారు. అలాగే మరికొందరు ప్రేమపై బలవంతంగా అధికారం చలాయిస్తూ ఉంటారు. కానీ నిజం ఏమిటంటే మీరు ప్రేమించిన వాళ్ళంతా మిమ్మల్ని ప్రేమించాలి అనే నియమం ఎక్కడా లేదు కదా. ఎందుకంటే ప్రేమ అనేది ఒక వస్తువో లేక రాజ్యమో కాదు, బలవంతంగా వశం చేసుకోవటానికి. ప్రేమ అంటే ఒక శక్తి. మీకోసం ఏ బంధాలనైనా తెంచుకోకూడదు, అలాగే స్వయంగా ఏ బంధంలోనూ కూడా చిక్కుకోకూడదు. కాబట్టి ఎవరినైతే ప్రేమిస్తారో వారిని స్వేచ్ఛగా వదిలేయండి. స్వేచ్ఛ అనే భావన జీవులకు అన్నింటికంటే ప్రియమైనది. మీ ప్రేమ కనుక స్వచ్ఛం అయితే అది తప్పకుండా గెలిచి తీరుతుంది. అంతవరకు నిస్వార్థ భావంతో ప్రేమించండి. స్వార్థం తొలగిపోయిందంటే అప్పుడు ప్రేమ సత్యవంతం అవుతుంది. ఆ సమయంలో మనసు ఎంతో సంతోషంగానే ఉంటుంది. అలాగే ఈ రోజుల్లో నమ్మక విశ్వాసాలలో అవి ఎలా ఉంటాయో ఒకసారి పరిశీలిద్దాం. ఎత్తైన 2 భవనాల మధ్య ఒక తాడు కట్టబడి ఉంది. దాని మీద ఒక వ్యక్తి నడుస్తున్నాడు. 100 అడుగుల ఎత్తున అత్యంత జాగ్రత్తగా అతను నడుస్తున్నాడు. అతని చేతిలో పొడవైన కర్ర ఉంది. అలాగే అతని భుజాన అతను కొడుకు కూడా ఉన్నాడు. అందరూ ఊపిరి పెట్టి బిగబట్టి చూస్తున్నారు పైకి. అతను ఒక్కొక్క అడుగు వేసుకుంటూ 2వ భవనం వైపు వస్తున్నాడు. అందరూ చప్పట్లు కొడుతున్నారు. చివరకు రాగానే కేరింతలతో ఆహ్వానం పలికారు. చప్పట్లు కొట్టి చేతులు కలిపారు, ఫోటోలు కూడా తీసుకున్నారు. ఆ తర్వాత అతను అడుగుతున్నాడు, నేను ఈ తాడు మీద తిరిగి అవతలకి వెళ్ళాలనుకుంటున్నాను, వెళ్ళగలనా అని ప్రశ్నించాడు. అక్కడున్న జనం అందరూ కూడా ఓ వెళ్ళగలవు అంటూ సమాధానం చెప్తున్నారు.
మరి నా మీద మీకు ఆ నమ్మకం ఉందంటారా? తప్పనిసరిగా ఉంది, తప్పనిసరిగా వెళతావు కూడా, మేము పందానికి కూడా సిద్ధం అంటున్నారు ఉత్సాహంగా. ఓ అలాగా, సరే అయితే మీలో ఎవరైనా మరి నా భుజం మీద ఎక్కండి, నేను అవతలు తీసుకుపోతాను. అంతే, అక్కడ మొత్తం నిశ్శబ్దం ఆవరించింది. జనం మాటలు కేకలు కూడా ఆగిపోయాయి. ఎవరికి వాళ్ళు నిశ్శబ్దంగానే ఉన్నారు, ఉలుకు లేదు పలుకు లేదు. చక్కగా ఆ స్థలం నుంచి పక్కకి జారుకుంటూ ఉన్నాడు. చూడండి మిత్రులారా, నమ్మకం వేరు విశ్వాసం వేరు. విశ్వాసానికి సర్వస్వం సమర్పణ భావంతో కావాలి, అప్పుడే మనకి ఆ విశ్వాసానికి అర్థం ఉంటుంది. మరి ఈ రోజుల్లో దైవభక్తిలో మనం కోల్పోతున్నది కూడా ఇదే. దేవుడంటే నమ్మకమే, కానీ అతని మీద ఎటువంటి విశ్వాసం అనేది ఉండదు. దేవుడి గుళ్ళోకి వెళ్ళినప్పుడు ఏదైనా తప్పుగా మాట్లాడితే, ఏయ్ ఇది దేవుడి గుడి, పొరపాటు మాట్లాడు, తప్పు మాట్లాడకూడదు, నోరు మూసుకో అంటూ గద్దిస్తారు. గుడి బయటికి రాగానే మళ్ళీ అంతా మామూలే. అంటే ఆ భగవంతుడు ఆ గుళ్ళోనే ఉన్నట్టుగా భావించటమేనా? సో అందుకని నమ్మకం కాదండి, విశ్వాసాన్ని పెంచుకోవాలి. ఓకే మాస్టర్స్, మరి ఈరోజు మంచి మాటను ఇంతలో ముగించుకుందాం. రేపటి రోజుని మరిన్ని సత్యాలతో కలుసుకుందాం. థ్యాంక్ యూ. ఇట్లు మీ రామిరెడ్డి మానస్తారు.